విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లోని డిప్యూటీ మేయర్ ఎన్నిక వివాదాస్పదం అవుతుంది డిప్యూటీ మేయర్ వన్ పదవిని ఎస్సీలకు కేటాయించాలంటూ అధికార పార్టీలోనే కొంతమంది ఎస్సీ నేతలు కూర్చున్న పరిస్థితి ఉంది ఆ దిశగా అనేక రకాల గత వారం రోజులుగా అనేక డిమాండ్లు వినిపిస్తే పరిస్థితి పరిస్థితి ఉంది డిప్యూటీ మేయర్ వన్ ఎన్నికను మా ప్రకారం విజయనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆరు ఎస్సీ కార్పొరేటర్లు ఉన్న ఆరుగురు ఎస్సీ కార్పొరేటర్లు ఉన్నారు ఆ దామాసా ప్రకారం ఎస్సీ కార్పొరేటర్లకు డిప్యూటీ మేయర్ వన్ పదవిని ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి లేదు బైపెచ్ మాట్లాడుతున్న ఎస్సీ నేతలను కూడా బెదిరిస్తున్నారు పరిస్థితి ఉంది ప్రస్తుతం అంతా కొంతమంది అంబేద్కర్ రైట్స్ కావచ్చు దళిత దళిత నేతలు కొంతమంది ఉన్నారు దళిత నాయకులు పాండ్రం వెంకటరమణ అంతా ఉన్నారు రమణ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఈ వివా ఈ అంశం వివాదాస్పదం అవుతుంది డిప్యూటీ మేయర్ వన్ పదవిని ఎందుకు ఈ అస్సీలకి ఇవ్వాలని మీరు పట్టుబడుతున్న పరిస్థితి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా ఈ దేశంలో నలుమూలలా ఎక్కడికి వెళ్ళినా సరే కులం అనేది అడ్డుగోడగా ఉంటుందని కుల వివక్షత ఎంత ఉందనేది చెప్పడం జరిగింది అయితే కుల వివక్షత అనేది అంటరానితనం కానీ రెండు గ్లాసుల పద్ధతి కానీ ఊరు బయటికి దళితుల్ని తగిలేయటం కానీ జరిగేది అయితే ఈ యొక్క కుల వివక్షత అనేది రూపాంతరం చెందుతూ అనేక విధాలుగా కుల వివక్షత ఎదుర్కొంటున్నారు దీనికి నిదర్శనం విజయనగరం జిల్లాలో నగరపాలక సంస్థ విజయనగరం నగరపాలక సంస్థలో మొట్టమొదటిసారిగా మరి నగరపాలక సంస్థగా మారిన తర్వాత ఆ యొక్క అధ్యాయంలో ఆ యొక్క చరిత్రలో మేము కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మేము భావిస్తున్నాం ఎవరి జనాభా ఎంతో వారి వాటా అనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ఈ నగరపాలక సంస్థ కానీ లేకపోతే పురపాలక సంఘం ముప్పై ఐదు సంవత్సరాలు కావస్తున్నా సరే ఏ రోజు కూడా ఏ పార్టీలు కూడా దళితులకి సముచితమైన స్థానం ఇవ్వలేదు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దయవల్లా అందించిన రిజర్వేషన్లోనూ పోటీ చేసి మీరు గెలిపించి ఉండవచ్చు కానీ మా రిప్రజెంటేషన్ అనేది రాజకీయ అంశాల్లోనూ లేదు అనేది తేటతలం అవుతుంది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడమంటాం అంతేకాకుండా మరి ఎవరి జనాభా ఎంత ఉందో వారి వాటా అంతా ఉంటుంది తప్పనిసరిగా మా యొక్క ప్రభుత్వంలోనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భిన్నంగా విజయనగరం నియోజకవర్గంలో వివక్షత కొనసాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే విజయనగరం నగరపాలక సంస్థలో యాభై డివిజన్లలో రెండు లక్షల మంది జనాభా ఉన్నారు ఓటర్లు ఉన్నారు అయితే అందులో ముప్పై ఐదు వేల మంది పైగా ఎస్సీ ఓటర్లు ఉన్నారు ఆరు డివిజన్లలో ఎస్సీ కార్పొరేటర్లు మరి గెలుపొందారు మీరే గెలిపించారు ఎందుకంటే మీకు విధేయులుగా ఉన్న ఈ నాయకుల్ని ఈ ఎస్సీ కార్పొరేటర్లకి మరి డిప్యూటీ మేయర్ రేవతీదేవి గారు మొన్న రిజైన్ చేశారు ఏ కారణం చేత రిజైన్ చేసినప్పటికీ కూడా ఆ యొక్క పదవికి మరి ఎన్నికల కమిషను ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తుందో దాంట్లో మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఒక సామాజిక న్యాయం కోసం మా యొక్క ఆత్మగౌరవం కోసం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సంవత్సరం కాలమైంది నిశితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారో పూర్తి స్థాయిలో నేను గమనించడం జరిగింది అయితే ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకి ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్ పదవులు తప్ప కార్పొరేషన్ పదవులు తప్ప వేరే ఏ దీంట్లో కూడా నామినేటెడ్ పోస్టులు కానీ వీటిల్లోనూ పూర్తిగా శీత కన్ను వేసారండంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే డిప్యూటీ మేయరు కాపు సామాజిక వర్గం పంతొమ్మిది మంది ఉన్నారు అలాగే ఎస్సీలు ఆరుగురు ఉన్నారు యాదవులు ముగ్గురు ఉన్నారు మరి ఆర్యవైశ్యులు నలుగురు ఉన్నారు తగిన కులాలన్నీ కూడా చిన్న చిన్న కులాలన్నీ కూడా ఏదైతే బీసీ కులాలు ఉన్నారో అందరూ కూడా ఒకటి రెండు మూడు అలాగే ఉన్నారు మేము రెండో స్థానంలో ఉన్న మాకు ఎందుకు ఈ యొక్క అవకాశం డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వకూడదు ఒకవేళ ఏదైనా ఒప్పందం ఉన్నదనుకుందాం డిప్యూటీ మేయర్ వన్కి ఒప్పందం కాలపరిమితి అంతర్గతంగా ఉన్నట్లయితే ఆ ఒప్పందంలో రెండో అవకాశాన్ని మాకెందుకు ఇవ్వకూడదు అనేది మా యొక్క అభిప్రాయం ఒకవేళ నిజంగా కాలపరిమితే నిర్ణయం అయినట్లయితే డిప్యూటీ మేయర్ టూ కూడా అదే వర్తించాలి కదా మరి మరి ఈసారైనా సరే ఆల్రెడీ ఈరోజు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ యాదవ్ సామాజిక వర్గం సోదరులకి సోదరిమానికి మరి ముచిలయ్య గారికి అవకాశం ఇచ్చారు వారికి మా యొక్క సామాజిక వర్గం నుంచి ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే పెద్దలు ఎవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో మా గౌరవీయులు డిప్యూటీ మేయర్ గారు వారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం వారిపైన మాకు నమ్మకం ఉంది ఆయన మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి అందుకే మరి యాదవ సామాజిక వర్గానికి మాట ఇచ్చి ఉంటారు కాబట్టి ముచ్చిలయ్య గారికి అవకాశం కల్పించారు అయితే సంవత్సరం తర్వాత కనీసం మాకు ఇస్తామని ఒక మాట కూడా అనకపోవడంతో మేము చాలా ఆవేదనతో ఉన్నాం మరి ఏదైతే డిప్యూటీ మేయర్ టూ ఉందో దానికి కూడా ఇటువంటి అవకాశం వెసులుబాటు కల్పించాలి మరి మొదటిసారిగా కార్పొరేషన్ అయిన చరిత్ర అధ్యాయంలో మా యొక్క సామాజిక వర్గం కూడా ఆ పేజీలో ఉండాలనేది మా యొక్క ఆంకా ఆకాంక్ష మరి ఒకవేళ మరి త్వరలో ప్రకటించకపోతే వే కోలగట్ల వీరభద్రస్వామి గారు ఊరిలో లేరు ఊరి నుండి వచ్చిన తర్వాత తమ యొక్క నిర్ణయాన్ని త్వరలో చెప్పకపోతే మరి యువతతో పెద్ద ఎత్తున చైతన్యం పరిచి రా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగడానికి మేము ఎటువంటి సందేహం వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే యాక్చువల్గా మీరు ఇప్పుడు ఈ అంశాన్ని ఎత్తుతున్నారు కాకపోతే డిప్యూటీ మేయర్ దృష్టికి కావచ్చు లేకపోతే ఇతర సీనియర్ కార్పొరేటర్లకు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి ఉందా అసలు ఈ విషయాన్ని తెలియజేశారా అంటే సీలకి అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు అడగడం జరిగింది అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు ఎప్పుడైతే డిప్యూటీ మేయర్ రేవతీదేవి గారు రాజీనామా చేశారో తర్వాత మా యొక్క వాయిస్ని అంటే ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గారు ఊర్లో లేనందువలన మరి సోషల్ మీడియాలో మా యొక్క అభ్య అభ్యర్థని మేము చెప్పడం జరిగింది దాంతో మరి కొంతమంది వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్లు నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది మా యొక్క అభిప్రాయాన్ని అంటే మా యొక్క అభిప్రాయాన్ని వారికి తెలియజేయడం జరిగింది అయితే మరి డిప్యూటీ స్పీకర్ గారు దృష్టిలో పెడతాం తప్పనిసరిగా అవకాశం ఉంటే అది చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పడం జరిగింది మాకైతే డిప్యూటీ స్పీకర్ గారి పైన అపారమైన నమ్మకం ఉంది మాకు మరొకసారి అవకాశం కల్పిస్తారని కల్పించిన ఎడల మరి దానికి కాలమే నిర్ణయం కాలమే తీర్పు చెప్తుంది ఒకవైపు నమ్మకం ఉందని చెప్తున్నారు మరోవైపు మీరు నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈ నిరసన చేయడానికి కారణం ఏంటంటే మీరు అది పదవి ఇవ్వట్లేదు కాబట్టి మీరు నిరసన తెలియజేస్తున్నారు కానీ ఓవైపు మరోవైపు నమ్మకం ఉందని అంటున్నారు రెండు వేరియేషన్స్ చెప్తున్నారు మా మాకు ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇవ్వలేదని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాం కానీ నమ్మకం ఉందని ఎందుకు చెప్తున్నాం అంటే మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు మీసాల గీత గారికి అలాగే కనకల అదే అవునాబ్ సూరిబాబు గారికి రెండు దఫాలు అవకాశాలు వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు కూడా మేయర్ వన్కి మరి కాలపరిమితి పెట్టి మరి ఆవిడతో రాజీనామా చేశారేమో అని మాకు నమ్మకం ఉంది అయితే ఇంకొకసారి అవకాశం కల్పించేటప్పుడు మాకు అవకాశం వస్తుంది కాబట్టి మా అభ్యర్థిని ఈ విధంగా తెలియజేస్తున్నాం అంటే మీరు ఎప్పుడైతే మీరు డిమాండ్ తీసుకొచ్చారో మీకు బెదిరింపులు కొంతమంది బెదిరింపులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకు అట్లా నీ వాయిస్ని బయటికి తీసుకొస్తున్నావు అని చెప్పి నిన్న కూడా మీరు నిరసన చేస్తాము అని చెప్పిన తర్వాత కొంతమంది కార్పొరేట్లు మీతో మాట్లాడడం లేకపోతే మీకు సపోర్టర్స్గా ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఈ నిరసనలు ఏవి జరగకుండా కామ్గా ఈ డిప్యూటీ మీరు ఎన్నిక జరిగేలా వీళ్ళంతా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది దీని మీద ఏం చెప్తారు నాకైతే ఎవరు బెదిరింపు చేయలేదు కానీ అవమానించాడు నువ్వు ఒక్కడవే ఎందుకు చేస్తున్నావు మరి ఆరుగురు ఎస్సీ కార్పొరేటర్లు ఎందుకు మాట్లాడలేదు వారు ఏమైనా మీతో చే చేయిస్తున్నారా అని చెప్పి ప్రశ్న వారికి సావధానంగా నా యొక్క అభిప్రాయాన్ని మీ సమాధానాన్ని తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ హక్కులను మనం ఎవరో అడిగితే ఇవ్వలేదు సావిత్రిబాయి పూలే గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ ఎవరో అడిగితే చదువు నేర్పలేదు సాహు మహారాజ్ గారు ఎవరో అడిగితే రిజర్వేషన్లు కల్పించలేదు సమాజంలో సమసమానం సా స్థాపించడానికి విజ్ఞత కలిగిన వారైతే సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని గుర్తించి ఆ సమస్యని పరిష్కరించిన వాడే నిజమైన నాయకుడు అని మరి నేను మా యొక్క సామాజిక వర్గానికి నాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతోనే మంచి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను పైన పెట్టుకొని నేను నడిపిస్తున్నాను ఏ రోజు కూడా నేను నిరుత్సాహం చెందట్లేదు ఎందుకంటే నా యొక్క జనం చైతన్యం పరచబడాలి నా మా యొక్క సామాజిక వర్గం యువత చైతన్యం పరచబడాలనే ఉద్దేశంతో రాజకీయంగా మరి ప్రత్యక్షంగా పాల్గొవాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాను తప్ప ఎవరికి వ్యతిరేకించి మాత్రం కాదని అలాగని చెప్పి ఏ ఒక్క కార్పొరే ఎస్సీ కార్పొరేటర్కి అనుకూలంగా చేయాలని ఉద్దేశం కాదు మా యొక్క ఆత్మగౌరవం కూడా ఈవేళ కూడా కొంతమంది కొంతమంది కార్పొరేటర్లు నిరసన చేశారు బ్లాక్ షర్ట్స్ వేసుకొని కౌన్సిల్ మీటింగ్కి బ్లాక్ షర్ట్ వేసుకొని వెళ్ళారు అది అది మీకు చెప్పారా అలా వెళ్తున్నాం అని చెప్పారా అంటే వీళ్ళు ఎందుకు అలా నిరసన చేశారు ఎవరైతే చెప్పలేదు మేము సోషల్ మీడియాలో గమనించాం ఫొటోస్ని అయితే వారు నిరసన అనొచ్చు లేకపోతే వాళ్ళు వారి యొక్క అభిప్రాయాన్ని అంటే మేము మాకు నోరుండి కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామని తెలియజేశారేమోనని నా యొక్క అభిప్రాయం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే ఒకవేళ మీరు స్వామి గారు కావచ్చు లేకపోతే డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు లేకపోతే మిగిలిన కార్పొరేటర్లు అందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకి వ్యతిరేకిస్తున్న పరిస్థితుంది ఇప్పుడు నెక్ నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు అంటే ఒకవేళ ఇది విరని పక్షంలో నెక్స్ట్ ఏం చేయబో ఇందాకే చెప్పాను నిశ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చెయ్యట్లేదు సామాజిక సామాజిక న్యాయం అనేది తేటతలం అవుతుంది మరి కోలగట్ల స్వామి గారికి ఈ మీడియా పూర్వకంగా మేము ఒకటే చెప్తున్నాం స్వామన్నయ్య గారు ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తుంటారు దళితుల్లో పుట్టి మీరందరూ దళిత నాయకులు అయ్యారు దళితుల్లో పుట్టకపోయినా నేను దళిత నాయకుడిని అయ్యాను అన్నారు ఆ మాటని నిజం చేసుకోవాలి అంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా ముప్పై రెండు వేల మంది ఎస్సీ ఓటర్లో మీరు నిలవాలి అంటే మాకు అవకాశం కల్పించాలి మరలా అయితే డిప్యూటీ మేయర్ వన్ కానీ డిప్యూటీ మేయర్ టూ కానీ కాలపరిమితి తర్వాత మాకు ఇస్తామని ప్రకటించాలి మరి ప్రకటించిన ఏళ్ళ త్వరలో పార్టీకి దూరం అవటానికి కూడా నేను వెనుకాడనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే దామాషా ప్రకారం ముప్పై రెండు వేల మంది రెండు లక్షల ఓటర్లలో ముప్పై రెండు వేల మంది మేమున్నాం మా మాకు రావాల్సిన వాటా ప్రకారం డిప్యూటీ మేయర్ వన్ కానీ టూ కానీ ఇస్ ఈ పదవి కానీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కానీ ఆ పరిస్థితి లేని పక్షంలో మేము బయటకు వచ్చేందుకు కూడా సిద్ధం రా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధం అని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ ఆయుడితో భానుప్రసాద్ ఆర్టీవీ విజయనగరం జిల్లా